నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గెట్ మోర్ అప్డేటెడ్ వీడియోస్ ప్లీజ్ మరిన్ని అప్డేటెడ్ వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయగలరు లెట్స్ గో టు ది టాపిక్

ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరైనా అడిగినప్పుడు ఆఎం ఇన్ ద హౌస్ నాట్ ఇన్ ద గ్రౌండ్ అని చెప్పవచ్చు సో ఎగ్జామినేషన్లో ఎప్పుడైనా హౌస్ అని ఇస్తే మనకు అట్టు మాత్రమే రాయాల్సి ఉంటాయి ఇన్ అనేది అక్కడ ఆప్షన్ ఉన్నప్పటికీ మనము అట్టుని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా అర్థ హౌస్ అని కరెక్టే మరి ఎంద హౌస్ అంటే లోపల అనమాట ఇంట్లో కిచెన్లో ఐఎమ్ అట్ కిచెన్ అనకూడదు ఐఎమ్ ఇన్ ద కిచెన్ ఐఎమ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్ ఐఎమ్ ఇన్ ద హాల్ ఐఎమ్ ఇన్ ద బ్యాంక్ ఇలా ఇన్ ఈయననేటివి రాయిచ్చు ఎక్కడున్నారు మీరు విన పర్సన్ ఆస్క్ క్వశ్చన్ వీర్ ఆర్ యూ వీ హ్యావ్ టు సే ఐఎమ్ అట్ ద బ్యాంక్ అండ్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద బ్యాంక్ ఇఫ్ ద పర్సన్ ఆస్క్స్ యూ వీర్ ఆర్ యూ యూ మే డెఫినెట్లీ సే దట్ ఐఆమ్ ఇన్ ద మేనేజర్స్ రూమ్ రైట్ ప్లేస్ దిస్ ఈస్ ద క్లారిఫికేషన్ ఫర్ యూ అండ్ సెకండ్ ఈస్ ఈజ్ ద హౌస్ ఎప్పుడు వద్ద ఇయర్ దిర్ ఇస్ ఎ క్లారిఫికేషన్ ఇన్ తెలుగు అండ్ ఇన్ ద హౌస్ లోపల అండ్ హియర్ వన్స్ అగైన్ ఐ హ్యావ్ గివెన్ దిస్ అండ్ ద హౌస్ ఈజ్ కోల్డ్ ఫిజికల్ బిల్డింగ్ దెన్ హోమ్ ఈజ్ కాల్డ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ హౌస్ని కట్టిస్తాము హోమ్ని కట్టించలేం అట్ హోమ్ ఓన్లీ వన్స్ అగైన్ ఇక్కడ ఇది ఒకసారి చూద్దాం ఈ ఈస్ గోయింగ్ టు హోమ్ కరెక్టా అంటే ఈస్ గోయింగ్ హోమ్ అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి చాలా విషయాల్లో ఇది చిన్నగా ఇవ్వరు పరీక్షలో చాలా పెద్దగా ఇస్తుంటారు ఎలా అంటే ద ఆఫీసర్ అలాంగ్ విత్ సపోర్డినిస్ ఇంటెన్ గో అని ఇచ్చి ఎక్కడైనా ఇంటి గో టు హోమ్ అని ఇస్తారు మనకి ఎంతసేపు ఉన్న మనం బ్యాంక్ మేనేజర్ అక్కడ చూస్తుంటాం కానీ ఈ చిన్న విషయంలో టు హోమ్లో చూసుకొని ఉండం కాబట్టి ఎప్పుడు గోకి గోయింగ్ హోమ్ మాత్రమే టూలు ఏమీ రావు సో దిస్ ఈజ్ రాంగ్ ఇట్స్ అ వెరీ సింపుల్ ఎర్వర్డ్ అండ్ ద నెక్స్ట్ ఈస్ బిఫోర్ హోమ్ నో ప్రపోజిషన్ ప్రపోజిషన్ ఏంటి ఉండదు సో లెట్స్ గోయింగ్ డీటెయిల్ ఆఫ్ దాట్ చాలా మటుకు ప్రపోజిషన్స్ అంటే చాలామంది భయపడతారు మన దగ్గర లిస్ట్ కూడా ఉంది ఆర్ టూ హండ్రెడ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి కానీ అందులో పనికొచ్చేటివి ఇరవై మాత్రమే ఆ ఇరవైలో కూడా ఫైవ్ సిక్స్ మాత్రమే పరీక్షలు ఎప్పుడూ కష్టంగానే ఉంటాయి బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ అన్నాం అనుకోండి చుట్టూ అరౌండ్ అంటే అంతా చుట్టూ దానికి ఇంకా తప్ప వేరే మీనింగ్ ఏం లేవు కానీ అట్టుకు ఇన్నుకో ఆన్కు చాలా చాలాగా ఉంటాయి కాబట్టి కొన్ని నేర్చుకుంటే చాలు రైట్ ఆర్టీ ఇస్ ఏ గోల్ ఈస్ వెయిటింగ్ అట్ ద గేట్ నియర్ ద గేట్ అనేది తెలుగులో దగ్గర అని ఉన్నప్పటికీ ఇది డిస్టెన్స్ మాత్రమే వాడతాం ఇంకా దగ్గరలో ఉంది అన్నప్పుడు అది నియర్ అని వాడతాం డిస్టెన్స్ ఎప్పుడైనా వస్తున్నప్పుడు అంతేగాని వద్ద అనే దానికి అసలు వాడడం నియర్ని ద నెక్స్ట్ ఈజ్ రాత్రికి ఎప్పుడు ఫాదర్ యూజువల్ కమ్స్ ఇన్ నైట్ తప్పు ఇన్ నైట్ అది ఎప్పుడు అట్ నైటే రాత్రికి నైటే ఈ అట్ ఎప్పుడు వాడతారు ఎన్ని వాడతారంటే అట్ నైట్ అట్ నూన్ అట్ నైట్ అది మిడ్ నైట్ అంట మనం ఎప్పుడు దాన్ని తీసేస్తే మంచిది నైట్ సో అట్ నూన్ అట్ నైట్ అట్ నైట్ ఇక్కడ మాత్రమే వాడతాం మిగతా వాళ్ళు అన్నీ ఇన్ని చాలా మటుకు సో ఇక్కడ ఇది రాంగ్ సో ఇన్ ద మార్నింగ్ ఇన్ ద ఈవినింగ్ అనవచ్చు ఇన్ ద ఆఫ్టర్నూన్ అని కూడా అనవచ్చు బట్ పరీక్షల్లో చాలా గమ్మత్తుగా ఇస్తూ ఉంటారు మనం ఎప్పుడు ఇన్ ద మార్నింగ్ ఇన్ ద ఈవినింగ్ ఇంద ఆఫ్టర్నూన్ అని చదువుకొని ఉంటాం అక్కడికి చూస్తే అట్ ఇన్ ద నూన్ అని ఇచ్చింటారు బట్ దట్ ఈస్ రాంగ్ టు సే అట్ నూన్ సి మెనీ పీపుల్ ఎక్స్పెషలీ ద స్టూడెంట్స్ హ్యావ్ టు ఐడెంటిఫై వెరీ లిటిల్ యునో మనకి మనకేదో పెద్ద పెద్దగా నేర్చుకుని వెళ్తాం ఎగ్జామ్కి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా చిన్నగానే ఉంటాయి కానీ సెంటెన్స్ ఇంత ఈజీగా ఉండదు మై ఫాదర్ యూజువలీ కమ్స్ అట్ ఉండవు చాలా పెద్దగా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ద కేమ్ ఇన్ నార్త్ కొరియా ఇన్ విత్ సెక్ట్రిక్ షెడ్యూల్ ఏదో ఇంకా అసలు చదవలేము ఆ సెంటెన్స్ని అలా ఇచ్చి తర్వాత అందులో మాత్రం ఆ నూన్ మాత్రమే వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరుగుతాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇవి చాలా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ద నెక్స్ట్ ఈస్ దెన్ రెండు ఊర్లో చిన్నది ఇక్కడ కూడా చాలామంది తప్పు రాయడం జరుగుతుంటుంది ఐ వాస్ బాన్ అట్ వాట్స్ ఇప్పల్ ఎన్టీపీ డిస్టిక్ సో ఈ డిస్టిక్కి ఇన్ అనాలి చిన్న పిల్లలకి అట్ అనాలి సో అట్ట ఇన్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి పాతకాలంలో అయితే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అట్టు ఇచ్చేవాళ్ళు అక్కడ ఆల్రెడీగా ఐ వాస్ బాన్ అట్ ఆర్సీపల్లి డాష్ సిటీపీ డిస్టిక్ అని ఇస్తే ఇన్ రాస్తుంటాం కదా అని ఇప్పుడు చాలా గమ్మత్తుగా వాళ్ళు ఐ వాస్ బాన్ డ్యాష్ ఆసిపల్లి కామ అనంతపూర్ అని ఇస్తారు సో అట్ట ఇన్ అనేది కన్ఫ్యూజ్గా అవుతాయి సో కాంపిటీషన్ మారే కొద్ది కోడ్స్ కూడా మారాయి మై సో నెక్స్ట్ ఈస్ ఈస్ గ్రాండ్ మదర్ ఫాస్ట్ వే ఇన్ సండే చాలా మట్టుకు ఇన్ సండే అని ఎక్కువ వాడుతుంటారు కానీ ఎప్పుడూ ఆన్ సండేని రోజులకి ఎప్పుడూ ఆని ఏ రోజైనా కానీ ద డేస్ రిక్వైర్డ్ ఆన్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్ మండే ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ ఆన్ దిస్ ఒకేజన్ ఈ విధంగా రోజు కాబట్టి అది సో మరి మంత్స్ అండ్ ఇయర్స్కి అయితే ఇన్ రాయాలి ఇది చిన్నవే సో ఇన్ డిసెంబర్ ఇన్ ద నైన్టీన్ నైన్టీ టూ రాయవచ్చు రైట్ మై యర్స్ అండ్ లెట్స్ గో టు ది అదర్ వన్ ది గెస్ట్ హౌస్ ఈజ్ ఆన్ ద ఫిఫ్త్ ఫ్లోరా ఇన్ ద ఫిఫ్త్ ఫ్లోరా విచ్ ఈస్ కొడక్ట్ సో మరి ఇది కూడా చాలా మటుకు ఫస్ట్ ద గెస్ట్ హౌస్ ఈజ్ ఆన్ ద ఫిఫ్త్ ఫ్లోర్ మాత్రమే వాడాలి ఎగ్జామినేషన్లో మరి ఇన్ ఎప్పుడు వాడాలంటే సేమ్ ఇంతకుముందు హౌస్ చెప్పినట్లే ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్లో రెండు మూడు ఇల్లు ఉంటాయి సో నేను వచ్చాను ఫిఫ్త్ ఫ్లోర్కి ఎక్కడా అంటే అప్పుడు ఇన్ ద ఫిఫ్త్ ఫ్లోర్ మరి ఎగ్జామినేషన్లో ఎప్పుడు ఆన్ ద ఫిఫ్త్ ఫ్లోర్ అని రాయాలి ద గెస్ట్ హౌస్ ఈజ్ ఆన్ ద ఫిఫ్త్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ అని ఆన్సర్ ఇలాంటి చిన్నవే మరీ మరీ పరీక్షలు అడిగి చాలా మట్టుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడున్నా కానీ ఈ చాలాసార్లు చెప్పాను మనకి కరెక్ట్గా ప్రిపేర్ కావడం నేర్చుకోవాల్సి ఉంటాయి చాలామంది చాలా బుక్స్ తీస్తారు ఎన్నెన్నో బుక్కులు చదివిన తర్వాత ఈ చిన్నవి మిస్ అయిపోతూ ఉంటాం సో లెట్స్ గో ఫర్ ది ఆ ద వన్ కాల్ లుక్ అట్ ద పేజా లుక్ ఇన్ ద పేజా విచ్ ఈస్ కాడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్ లుక్ అట్ ద పేజ్ ఫిఫ్టీ ఇది పేజ్ ఫిఫ్టీనా ఫిఫ్టీ ఎత్ పేజా అనే దానికి ఒక వీడియో మీకు చేయడం జరిగింది దయచేసి ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ మీరు ప్రతి దాంట్లోనూ ఎక్కడ అన్నీ తెలియనివి ఉంటాయి వీలైనంత వరకు తెలిసినవి ఈ వీడియోలో ఎక్కడ చేయడం లేదు మేబీ సమ్ పీపుల్ మై నో దీస్ అయితే పేజ్ ఫిఫ్టీనా లేదా ఫిఫ్టీ ఎయిత్ పేజ్ అనే దానికి మీకు ఒక పుట్ట కీప్ అనేటువంటి వీడియోలు మీకు దొరుకుతుంది రైట్ ప్లీజ్ సో లుక్ అట్ ద పేజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ సో ఆన్ ద పేజ్ పేజ్ వెళ్ళిన తర్వాత ఇది స్పోకన్ చెప్తున్నా ఆన్ ద పేజ్ అంటే కేవలము ఎస్ ఫిఫ్టీ ఏజ్ పేజీకి పోయిన తర్వాత నేర్చుకోవచ్చు మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు సో ద యాన్సర్ ఇస్ లుక్ అట్ ద పేజ్ ఫిఫ్టీ ఇది కాదు రైట్ ఇది స్పోకన్లోకి పేజీ లుక్ అట్ ద పేజ్ ఫిఫ్టీ అని తర్వాత సార్ అదే పేజీ నా సార్ ఎస్ యూ మే సీ ఓన్ ద పేజ్ అని అంటాం అంతేగాని మరి ఎగ్జామ్లో అత్త పేజ్ మాత్రమే దెన్ ది హౌ డి యు కమ్ టు ద ఆఫీస్ అని ఎవరైనా క్వశ్చన్ అడుగుతుంటారు మరి ఇది ఎగ్జామ్లో ఇలాగే ఇస్తారు నేను దాకా వచ్చినట్టు మళ్ళీ చేస్తున్నా ఐ కేని చిన్నగా ఇవ్వరు అసలు ఇవ్వరు ప్రయాణం చేస్తే బైకాడే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బై హాడ్ మరి సెంటెన్స్ కూడా ఒక్కోసారి బయే కార్ అని కూడా ఇస్తారు ఏ కారా బయేనా లేకపోతే ఉత్త బయేనా అనుకుంటాం చాలా మటుకు బయే కార్ అంటారు తప్పు బై కాడ్ మాత్రమే సో ఎప్పుడు ఐ కేమ్ బై బస్ సో ప్రయాణానికి మరి ఎక్కించు బై కార్ అనొచ్చు బై బస్ అనొచ్చు ఆన్ ఫూట్ అనే అనాలి ఎందుకలా అని ప్రశ్న వస్తుంది బై అంటే ఎప్పుడు నిన్ను ఎక్కించుకొని వస్తాయి నిన్ను క్యారీ చేసుకొని వస్తాయి మరి ఆన్ ఫూట్ అంటే బై ఫుట్ అన్నారనుకోండి లేక బై వాక్ అన్నారనుకోండి కాళ్ళలోనే ఎక్కి నేను ఎక్కించుకురావు కదా మనమే నడవాలిగా అందుకనేసి ఆన్ ఫూట్ అంటాం ఆన్ అంటే మీద నా పాదం మీద వచ్చాను అని అర్థం అందుకే ఆన్ ఫుట్ అనాలి సో బై అనేది ప్రయాణానికి హౌ డిడ్ యు కమ్ అంటే ఐ కేమ్ బై కార్ ఇది ఎక్కువగా ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతాయి చాలా చిన్నవే దెన్ వేర్ ఆర్ యూ ఇలా ఇప్పుడు ఎప్పుడు అడగాలి ఇంద కార్డ్ అంటే ఎక్కడున్నారు ఇది ఎగ్జామ్లో ఉండవు స్పోకన్లో మీకు డౌట్ ఉంటుంది కదా మరి చాలా చోట్ల నేను కార్ ఇంద కార్ చూశాను ఎక్కడ వస్తుంది అని చెప్తారేమో అనే ఉద్దేశంతో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ద స్పోకన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరిగింది సో ఎక్కడైనా విరాల్ ఆర్ యూ అని ప్రశ్న అడిగితే యూజువల్ ఈస్ ఏ ఆ ఇన్ ద కార్ మరి అతను కార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడున్నారు మీరు అని అడిగితే అప్పుడు చెప్తాం నేను కార్లో ఉన్నానని ఆఎం ఇన్ ద కార్ మరి ఎలా వస్తున్నావు నువ్వు అన్నా అప్పుడు కూడా అప్పుడు కూడా ఐఎమ్ ఇన్ ద కార్ అని ఐఎమ్ కమింగ్ ఇన్ ద కార్ అంటాం మరి బై అన్నాలంటే ఎలా వచ్చానంటే నేను అలా ప్రయాణం చేశానని చెప్పడానికి బై కార్డ్ అంటాం రైట్ ప్లీజ్ సో ఐ ఆమ్ కమింగ్ డ్యాస్ కార్డ్ అని ఎవ్వరు ఎప్పుడు ఇది స్పోకన్ మాత్రమే మరి స్పోకన్లో చాలామంది ఆన్ ప్లేన్ ఆన్ ట్రైన్ ఇప్పుడు ఇందాక బై కార్ అన్నాను కదా ఆ విధంగానే పెద్దవైతే ఆన్ ప్లేన్ ఆన్ ట్రైన్ అని కూడా అంటారు స్పోకన్లో రైట్ సో బై అనేది ఆప్షనే లేదనుకోండి ఎగ్జామినేషన్లో మనము బై ప్లేన్ బై ట్రైన్ అని ఇప్పుడు ఆన్ ఉందనుకోండి ఆప్షన్ బై లేకుండా అప్పుడు మాత్రం ఓకే ఆన్ కానీ మిగతా ఆన్ కార్ అని అనవకూడదు చూడండి ఇవి చూడ్డానికి కొంచెం అటు ఇటుగా ఉంటాయి చూడ్డానికి కారు బయను ఉన్నప్పటికీ కొంచెం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటాయి అందుకని చాలామంది చెప్తుంటారు ఇలాంటి లెటర్స్ చూసినప్పుడు వన్ కిన్ ఈజీలో ఐడెంటిఫై యువర్ క్యాలిబర్ ఆఫ్ ఇంగ్లీష్ మనము లెటర్స్లో లేక స్పోకన్లో చిన్న చిన్నగా మాట్లాడినప్పటికీ వెంటనే మనం ఐడెంటిఫై చేస్తాం ఓహో అని అందుకనే ఇలాంటి చిన్నవి మనం కమిట్ చేయకూడదు అండ్ దెన్ ఇస్ ఇస్ వైఫ్ హ్యాంగ్ ద ఫోటో ఇన్ ద వాల్ ఆన్ ద వాల్ ఓవర్ ద వాల్ ఎక్కడ కరెక్ట్ మరి చాలా మటుకు ఈ ఈ నాలుగు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి హిస్ వైఫ్ హ్యాంగ్ ద ఫోటో ఇన్ ద వాల్ ఆన్ ద వాల్ ఇది ఇన్ ద వాల్ కానే కాదు ఆన్ ద వాల్ అనవచ్చు ఓవర్ ద వాల్ కూడా అనవచ్చు ఓవర్ అంటే మీదుగా మీకు ఈ ప్రీవియస్ వీడియోలు చెప్పా సో ఓవర్ అంటే మీదుగా ఆన్ ద వాల్ సో ఆన్ వాల్ మీద చేయొచ్చు కాబట్టి ఆన్ ద వాల్ ఏదైనా కానీ మరి గోడ పింద తగిలిస్తే ఆన్ ద వాల్ అనవచ్చు అది దనదర్ మిస్టేక్ యూజువలీ ఈస్ ద మేనేజర్ స్పీక్స్ విత్ మీ ఇది స్పోకన్లో ఎక్కువగా ఉంటారు స్పీక్స్ విత్ మీ అని బట్ ఎగ్జామినేషన్లు ఎప్పుడూ స్పీక్ టు మీ అని మాత్రమే రాయాలి స్పీక్స్ విత్ మీ తప్పు ఆ ఎట్లా తప్పు అవుతుంది అంటే దానికి స్పోకన్లో ఇంకొక మీనింగ్ ఉంది కానీ కానీ ఇక్కడ ఎగ్జామ్లు ఎప్పుడో ఐ స్పోక్ టు హీమ్ ఐ టాక్ టు హీమ్ టు మాత్రమే అనవలసి ఉంటాయి మరి ఇది ఎప్పుడు అవుతారు అనేది ఇది దయచేసి మర్చిపోండి నేను చెప్పేది కూడా స్పీక్స్ విత్ అనేది ఎక్కడ వాడరు ఎప్పుడో ఇంకా తప్పదన్నప్పుడు స్పోకన్లో ఏదైనా ఒక డిస్కషన్స్ వాళ్ళల్లో వాళ్ళు డిస్కషన్ చేసినప్పుడు అట్లా మాట్లాడతారు కానీ ఒరిజినల్గా ఎక్సెప్షన్ ఇది లేదు నెక్స్ట్ వీజ్ చాలా మంది తప్పులు చేసేటువంటిది ఇది ద గర్ల్స్ లెఫ్ట్ టు ఢిల్లీ ఢిల్లీ పోయినారు కాబట్టి కూ కీ కూ అనే దానికి టూని లెఫ్ట్ టు ఢిల్లీ అనుకుంటారు కానీ తప్పు లెఫ్ట్ టు స్టార్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు ఫార్ మాత్రమే రాయాలి ఐ లెఫ్ట్ ఫార్ ఢిల్లీ చూడ్డానికి ఒక రకంగా వింతగా ఉన్నప్పటికీ ఐ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ ఢిల్లీ కోసం పోయేదా ఇది ఉంటుంది అంటే అవును నువ్వు ఢిల్లీ కోసం ఇక్కడ వదిలేసినావు అని అర్థం లెఫ్ట్ టు స్టార్ట్ అని వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఫార్ మాత్రమే సో టు సింగపూర్ చైనా అన్న అనవచ్చు అనేది అనవచ్చు కానీ అలా లెఫ్ట్ టు స్టార్ట్ అని అనకూడదు ఇంకొకటి చాలామంది తప్పు చేసేది ప్లీజ్ గో టు సౌత్ అని ఉంటుంది అక్కడ హీ టు సౌత్ అండ్ ప్యాక్ట్ సంథింగ్ ఎల్స్ అని ఇస్తారు మనకు ఏం తప్పు ఉంది ఇందులో ఫైండ్ అవుట్ ది ఎర్ర అంటే ఎందులో ఏం తప్పు ఉంది అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది బట్ సౌత్ అనేది ఒక ప్లేస్ కాదు ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి అది గో టువర్డ్స్ సౌత్ ఇలా దిక్కులు వచ్చినప్పుడు వైపు టూవర్డ్స్ అని వాడ టూ వాడకూడదు విలేజ్ అలాంటిది ఏదైనా స్థలం మనకు కనపడితే అక్కడ వెళ్ళొచ్చు ఇందాక చెప్పుకున్నట్లు హీ వెన్ టు విలేజ్ అనొచ్చు ఈ లెఫ్ట్ డ్యాస్ విలేజ్ అని ఇస్తే ఈ లెఫ్ట్ ఫార్ విలేజ్ ఫార్ మాత్రమే రాయల్స్ ఉంటాయి చాలామంది కమిట్ చేసేటువంటి పొరపాటుని అంటున్నాను సో నెక్స్ట్ ఈస్ ఇది కూడా చాలామందిలో తప్పుగా ఉంటుంది మరి సిటీనా ఇన్ ద సిటీనా ఇలాంటివి చిన్న చిన్నవి ఇబ్బంది పడుతూ ఉంటాయి చాలామందికి యాజ రాయల్ అట్ ద సిటీ ఇక్కడ హీ అని మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చూడ్డానికి ఇంత చిన్నవి ఇవ్వరేమో అనుకోవద్దండి చాలా ఎగ్జామ్స్లో ఇవి ఇస్తారు కానీ ఇక్కడ సెంటెన్స్ మీరు చదవలేనటువంటిది ఇస్తారు ఎందుకంటే అది చదవలేకపోతే ఇంతవరకు రాలేరు కదా కాబట్టి సో ఎప్పుడు ఎగ్జామినేషన్లో ఎప్పుడు వారు మిమ్మల్ని భయపెట్టాలనే చూస్తుంటారు అందుకనే మా వీడియోలు మోటివేషనల్ వీడియోలు కూడా త్వరలో ఇస్తున్నాం మీరు యూ కెన్ లిసన్ ఇట్ సో ఇక్కడ మనకి అరయుడు అట్టా ఇన్న అంటే చిన్న ప్లేస్లో ద సిటీ అనకూడదు చిన్న ప్లేసుల్లో అంటే అద్ బస్ స్టాప్ లేకుంటే అది స్ట్రీట్ చిన్న దాంట్లో అట్టని పెద్ద దాంట్లో అయితే ఇట్టని ఇన్ అని అనుకోవచ్చు సేమ్ ఐ వాస్ బాన్ ఇన్ ఐ వాస్ బాన్ అట్ సిపల్లి ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అట్లా ఉంటుంది కదా సో పెద్దవైతే ఇన్ అని చిన్నవైతే అట్టని చేయొచ్చు చిన్నవి పెద్దవి అంటే మరి శ్రీకాకుళం ఐ వాస్ బాన్ ఇన్ శ్రీకా ఐ వాస్ బాన్ అట్ శ్రీకాకుళం ఇన్ ఆంధ్రప్రదేశ్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెద్దదైంది కాబట్టి ఇన్ను శ్రీకాకుళం చిన్నది అయింది కాబట్టి అట్ మరి ఇండియా అని చెప్పినప్పుడు ఇన్ ఇండియా అట్ ఆంధ్రప్రదేశ్ అని అనవచ్చు సో ఆర్ఐ డర్ స్మాల్ ప్లేసెస్ ఇక డైట్ గురించి చెప్తాం దైట్ నై బో డైట్ విత్ టైఫాయిడ్ చాలామంది డైట్ విత్ టైఫాయిడ్ అనుకుంటారు కానీ డైట్ గురించి ఎప్పుడూ ఒక బిట్ వస్తూనే ఉంటుంది ఎప్పుడు లెట్స్ గో ఫర్ దాట్ సో డైట్ ఆఫ్ డిసీజ్ డిసీజ్ వస్తే ఎప్పుడు ఆఫ్ అనుకోవాలి డిసీజ్ యొక్క దాంతో చనిపోయాడు యొక్క అని అర్థం గుర్తుపెట్టుకోవాలి దాని యొక్కతో చనిపోయాడు నెక్స్ట్ యాక్సిడెంట్కి అయితే యాక్సిడెంట్ నుండి చనిపోయాడు సో ఇది ఆఫ్ కాదు నుండి చనిపోయాడు కాబట్టి ఫ్రమ్ డైట్ ఫ్రమ్ యాక్సిడెంట్ అని అనవచ్చు ఎవరితోన కలిసి చనిపోయినాడు అనుకుందాం అలాంగ్ విత్ అంటారు అన్నిటికీ ఆఫీ రాదు డైడ్ ఆఫ్ ఫ్రెండ్ అని రాదు సో డైడ్ విత్ ఫ్రెండ్ సరే ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ అయితే మనకి ఇది ఒక్కటే డైడ్ ఆఫ్ డిసీజ్ అనేది ఈ రెండు ఎక్కువ మరి మనిషితో ఎవరైనా కలిసి ఉంటే యూ నో వెరీ వెల్ డైట్ ఫర్ ద కంట్రీ దేశం కోసం చనిపోతే డైట్ ఫర్ ద కంట్రీ చాలామంది పిల్లలు కానీ ఏమంటారు డైడ్ వస్తే ఆఫ్ డైడ్ వస్తే ఆఫ్ అని నేర్చుకుని ఉంటారు డైడ్ ఆఫ్ ద కంట్రీ అని రాస్తూ ఉంటారు సో చెప్పే వాళ్ళు కూడా అలానే స్ట్రెస్ చేసి ఇక్కడ ఎవరు పెద్దగా చెప్పరు కాబట్టి చాలామంది అత్యధికంగా చదువుకున్న వాళ్ళకి ఎక్కువగా భయం ఉంటుంది ఎగ్జామినేషన్లో కోర్స్ నేర్చుకున్న వానికి కన్ఫ్యూజ్ కాకుండా రాసుకొని వస్తాడు సో దట్స్ వై ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఫర్ కోర్స్ ఎస్పెషల్ ఇన్ ఎగ్జామినేషన్ ఫర్ ద స్పోకన్ లాంగ్వేజ్ యూ కెన్ లెర్న్ అండ్ యూ మే స్పీక్ వాట్ ఎవర్ యు లైక్ బికాస్ ద పర్సన్ మే బీ బిఫోర్ యూ కాబట్టి నీ ఫీలింగ్స్తో అర్థమైతే బట్ దేర్ విల్ బీ నో ఎనీథింగ్ ఎల్స్ ఆఫ్ దాట్ రైట్ మై డియర్స్ సో ద నెక్స్ట్ ఈస్ హిస్ హౌస్ ఈస్ బ్యాక్ ద థియేటర్ వీళ్ళు ఎక్కడ మైల్లో బ్యాక్ బ్యాక్ అంటే వీపు ప్లేస్ మన వీపు థియేటర్కి ఖర్చుకొని వాళ్ళ వాళ్ళకు కూడా ఈ ఇంటి కూడా ఒకటైతే బ్యాక్ అనాలి కాబట్టి అట్లా ఎప్పుడు ఉండవు కాబట్టి హిస్ హౌస్ ఈస్ బిహైండ్ దియేటర్ బిహైండ్ అని అనవలసి ఉంటాయి సో ఎనా ప్లీజ్ కన్సోల్ ది డాక్టర్ బిట్వీన్ ట్వెల్వ్ టు ఇది కూడా మీరు ఎక్కడన్నా చూడండి బిట్వీన్ ట్వెన్ టెన్ టు ట్వెల్వ్ అని రాసిన తర్వాత బిట్వీన్ వచ్చినప్పుడు ఎప్పుడు అన్ రావాల్సిందే సో అన్ ఇస్ దాన్షోర్ బిట్వీన్ చైనా అండ్ ట్వెల్వ్ పిఎం ఇది చిన్నదే ఆయన ఇచ్చాను సో నెక్స్ట్ ఈ షజ్ గుడ్ ఇన్ సింగింగ్ గుడ్ ఇన్ సింగింగ్ ఉంటాయి కొన్ని బుక్కులో కొన్ని బుక్లో గుడ్ అట్ సింగింగ్ ఉంటాయి ఏది కరెక్ట్ అని చెప్పడానికి ఎప్పుడు గుడ్కి అట్టు మాత్రమే షీఈస్ గుడ్ అట్ ఇంగ్లీష్ మరి ఇన్ని ఎక్కడ అంటే ఇన్ని చాలా కొన్ని బుక్కుల్లో ఉంటుంది ఇన్ అని కానీ తప్పు యాక్చువల్గా గుడ్ ఇన్ అండ్ సింగింగ్ అంటే అర్థం నెగటివ్గా వచ్చేదనమాట ఓ ఆయనకి సింగింగ్లో పెళ్ళి పెద్ద అని చెప్పడానికి అలా మోకగా యూజ్ చేస్తుంటాం సింగింగ్ సో ఇప్పుడు గుడ్ ఆర్ సింగింగ్ మాత్రమే ద నెక్స్ట్ ఈస్ ఓల్ మెన్ ఫాస్ట్ అవే ఇన్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఎవరికైనా అనిపిస్తుంది ఇన్ ద ఏజ్ కదా అని ఎప్పుడు ఏజ్ కూడా ఎప్పుడు ఏజ్ కూడా అట్టే యాక్చువల్లీ అండ్ జస్ట్ స్టూడెంట్స్ గేవి కంప్లైంట్ ఆన్ హెచ్ఎం హెచ్ఎం మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్తుంటారు కరెక్టే కదా ఆన్ అనుకుంటే ఎప్పుడైనా కానీ కంప్లైంట్కి అగేనిస్ట్ రావాలి సి ఏ కంప్లైంట్ అగేనిస్ట్ అలాగే చాలామంది కూడా ఏం చెప్తుంటారు అంటే ల్యాడర్ని గోడ పైన వేశాడంటే హీ కెప్ట్ ల్యాడర్ ఆన్ దవ్వాలి అంటుంటారు ఇందాక మనం చెప్పాం కదా ఆందవాలని అలా లీన్గా వేస్తే ఇట్లా పడుకున్నట్లు వేస్తే అగేనిస్ట్ అనాలి హీ కెప్ట్ ద్యాడర్ అగేనెస్ట్ వాల్ అది వాడాల్సి ఉంటాయి ఫుల్ స్పీడ్ సో ఎప్పుడు ఇన్ ఫుల్ స్పీడ్లో పోతున్నాడు అని ఉంటాం ఎగ్జామినేషన్లో ఇన్ ఫుల్ స్పీడ్ అని నేర్చుకొని నేర్చుకొని అలానే రాస్తాం కానీ ఆ స్పీడ్ ఎప్పుడు స్పీడ్కి స్పీడ్ ఫాస్ట్ కూడా మీకు తేడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను పుట్టు కీప్ అనే వీడియోలు మీరు చూస్తే చాలా ఎక్సలెంట్గా ఆ వీడియో ఉంది మీరు డ్రైవింగ్ అట్ ఫుల్ స్పీడ్ ఆన్సర్ దెన్ ఇన్వైటెడ్ టు డిన్నర్ ఫార్ డిన్నర్ ఎక్కడ కన్ఫ్యూజ్ అంటే ఎప్పుడైనా కానీ ఇన్వైటెడ్ టు డిన్నర్ కాదు ఈ తినేదానికి ఎప్పుడైనా ఫార్ డిన్నర్ అనాలి మనుషుల్ని పిలిస్తే యో టూ అనొచ్చు ఐ ఇన్వైటెడ్ టు హీమ్ ఫార్ డిన్నర్ సో ఫర్ ద పార్టీ అలాగా ఫార్ కొరకు అది మీరు ఏదైనా ఏమిటి కోసం పోతున్నారో అది ఫారు మరి పిలిస్తే మాత్రం ఎవరినైనా మనుషుల్ని టూ అనవచ్చు దెన్ ఇక్కడ ఇంకొకటి వాక్స్ యాజ్ హీరో ఇస్ లైక్ హీరో చాలా చోట్ల తప్పించి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ వాక్స్ యాజ్ హీరో కరెక్ట్ కదా ఫైండ్ అవుట్ ఏడానికి ఇస్తూ ఉంటారు యాజ్ హీరో ఎప్పుడు తప్పే ఈ ఐఎమ్ సో ఈ వాక్స్ కరెక్టే ఎప్పుడు ఇది కరెక్టే ఇచ్చాను ఆన్సరు సో ఎక్కువ మంది ఈ వాక్స్ లైక్ హీరో అంటుంటాం తప్పవుతుంది ఈ వాక్స్ లైక్ హీరో అంటే ఈ వాక్స్ యాజ్ హీరో అనాలి నడిస్తే ఎప్పుడు అంటే ఇక్కడ ఏమైనా పని ఉంటే అప్పుడు యాజ్ అనాలి యాజ్ అనాలి పని ఉంటే లేదు అతను హీరో లాగా ఉన్నాడు ఆమె హీరోయిన్ లాగా ఉందంటే లైక్ అనొచ్చు అంటే ఫిజికల్ అప్పయరెన్స్కి ఏమో లైక్ అని ఐ వాక్ లైక్ హిమ్ అనకూడదు ఐ వాక్ యాజ్ హిమ్ అని అనాలి మనము స్పోకన్ ఇంగ్లీష్లో ఆన్సర్ అలాంటి ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్